లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల సందర్భంగా అత్తెలి అరుణ తొలి బోనాన్ని సమర్పించారు. తొలి బోనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. మాజీ కార్పొరేటర్ అత్తెలి అరుణ ఆధ్వర్యంలో ప్రతి ఏటా తొలి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నట్లు తెలిపారు. జోగిని శ్యామల బోనమెత్తుకుని ఆటపాటలతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గోల్కొండలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయని, అదే మాదిరిగా ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలను కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేకంగా మాస్కులు శానిటైజర్ అందిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బోనాల ఉత్సవాలు చేస్తుందని అన్నారు. పండుగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు మొదలయ్యాయని, బోనాల ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నట్లు తెలిపారు. మరి నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ అంటే 25-26 తారీఖున సికింద్రాబాద్ మహాంకాళి అమ్మవారు ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి జాతర చాలా బ్రహ్మాండంగా వైభవపేతంగా జరిగేటువంటి జాతర. అక్కడ అరేంజ్మెంట్ విషయంలో మరి అన్ని అరేంజ్మెంట్స్ ఇప్పటికే జరుగుతున్నాయి. జాతర కూడా ఈసారి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో రాష్ట్ర పండుగగా అనౌన్స్ అయిన తర్వాత మరి మన పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలు ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ దేశం ప్రపంచం చూసే విధంగా ఈ గొప్పగా జరుగుతున్నటువంటి జాతరలు. 2, 1, 2 ఆగస్టు 1, 2 మరి ఓల్డ్ సిటీ గౌరీపుర అఖండ మాదన్న దేవాలయం ఎంటైర్ సిటీ అంటే ఉమ్మడి దేవాలయంతో పాటు హైదరాబాద్ అంతా కూడా ఆగస్టు 1, 2 జరుగుతుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా అప్పట్లో చాలా బిజీగా ఉన్నారు. జాతర గొప్పగా జరగాలి. ఇంకా మీరు చూసారు మలకంపేట ఎల్లమ్మ కళ్యాణం కూడా ఎంతో వైభవంగా జరిగింది. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. మరి ఈ యొక్క సండే మండే కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా. 2వది కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని అవి కూడా మాస్కులు కానీ శానిటైజర్ కానీ అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాం. మరి ఈరోజు మరి అత్తెల్లి శ్రీనివాస్ గౌడ్ అంటే అత్తెల్లి మల్లికార్జున గౌడ్ గారు వారి కుటుంబ సభ్యులు గత సంవత్సరం మూడవ ముందే ఇక్కడికి అనుకున్నాం.